విశాఖ పరవాడ మండలంలోని 15 పంచాయతీలకు గాను బరణికం గ్రామం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పరవాడ మండలం బరణికం గ్రామాన్ని ఏకగ్రీవ ఎన్నుకున్నందుకు పెందుర్తి శాసనసభ అన్నంరెడ్డి అదిపరాజు వైసీపీ ప్రెసిడెంట్ అభ్యర్థి గ్రామ పంచాయతీ ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. మంచినీటి సమస్యలు, కాలువలు, రోడ్లు ఈ సమస్య అని నేను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. చాలా మందికి ఇళ్ల పట్టాల విషయంలో నా ముందుకు తీసుకురావడం జరిగిందని, అవన్నీ మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పెద్దిశెట్టి శేఖర్ అన్నారు. మీలోనే కలిసిమెలిసి తిరిగేవాడిని, అవసరమైతే నా గ్రామ అభివృద్ధికి సొంత డబ్బులు ఖర్చు పెడతానని, ఎటువంటి సమస్యలైనా నేను ముందుండి సమస్యలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు వైసీపీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పెద్దిశెట్టి పూజా శేఖర్. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఆదరణతో వైసీపీ కార్యకర్తలు, వార్డు మెంబర్లు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ఈరోజు విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం బరణికం గ్రామ పంచాయతీలో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మమ్మల్ని. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవుళ్ళు, అలాగే వాటితో పాటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, మన ఎమ్మెల్యే పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు గారి ఆశీస్సులు పూర్తిగా తీసుకొని ఈరోజు నేను రాజకీయ రంగం ప్రవేశం చేశాము. అలాగే ప్రజలందరూ నేను మంచి చేస్తానని నమ్మి ఏకగ్రీవంగా నాకు 10 వార్డు సభ్యులు మరియు ఒక సర్పంచ్ ఏకగ్రీవంగా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను వాళ్ళకి పార్టీలకి, కులాలకు, మతాలకు అతీతంగా వాళ్ళందరికీ సేవ చేసుకుంటూ, అలాగే ప్రతి మూడు గ్రామాలు ఉన్నాయి, కట్టమనపాలెం, బాపడపాలెం, బరణికం, ఈ మూడు గ్రామాలకు అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజలకి పనిచేయడానికి మేము ఉన్నాము. ఈ రోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అంటే నేను చేస్తానన్న నమ్మకం, ఒక ధీమ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రజలు నా పైన పెట్టుకున్న నమ్మకానికి నేను దానికి 10 రెట్లు నేను ఇంకా ఎక్కువ చేసి ఊరు అభివృద్ధికి పాటుపడతానని కోరుకుంటున్నాను. నేనైతే మా బరణికంతో పాటు కట్టమనపాలెం, బాపడపాలెం కూడా నేను హామీలు ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టి జరగలేని కొన్ని పనులున్నాయి. అన్నింటి మీద కాలువలు అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, దానికి అవుట్లెట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా నా సాయ శక్తుల నేను మళ్లీ వచ్చి 5 సంవత్సరాలు కాలు ఓటెళ్లి అడిగేటప్పుడు ఇలా పలానా పని చేయలేదు, పలానా హామీ నెరవేర్చలేదు అని అనిపించుకునేలాగే నాకు ఈ రోజు బరణికం గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతాను. అంటే కొంతమందికి ఇంటి పట్టాలు రాలేదని చెప్పేసి